నేను నా ప్రతి ఇంటర్వ్యూలో ఏదో విధంగా ఆర్జీవిది పవన్ కళ్యాణ్ టాపిక్ వస్తుందని నాకు పెద్ద పెద్ద కంప్లైంట్ నాకు. బట్ అనుకోకుండా మీ దాంట్లో కూడా వచ్చేసింది. పవన్ కళ్యాణ్కి మీరు పెద్ద ఫ్యాన్ అంటగా ఎంత తీయొద్దు అనుకున్నా టాపిక్ వస్తుంది, అది దానికి నేనేం చేయలేను. మనసులో అలాంటి వాళ్ళండి, మీకు అక్కడే అర్థమైపోవాలి. నేనండి చాలా మంది ఫ్యాన్స్, నేను బాగా ఫ్యాన్ అండి. అంటే పిచ్చిండేది ఒక టైంలో పవన్ కళ్యాణ్ అంటే బద్రి తమ్ముడు ఆ టైంలో ఖుషీ అంతేందుకు. ఖుషీ సినిమా వచ్చినప్పుడు అందులో ఆయనకు ఒక కారు ఉంటుంది, రెడ్ కలర్ మ్యాటిస్ కార్. అదే టైంలో మా డాడీ ఎప్పటి నుంచో కారు కావాలి, నాకు కారు కావాలి, కారు కావాలంటే సరే కొనుక్కోరా, ఏ కారు కావాలి కొనుక్కో అంటే టక్కు నేను ఫస్ట్ రెడ్ మ్యాటిస్ అని అది కొనేసాను. ఎందుకు ఈ కారు అని కొనుక్కుంటాడు మా అయ్యకి అర్థం కాలేదు ఎప్పటిదాకా. ఆయన ఏంటంటే మా హీరో అదే ఆ కారు, ఆ కారు వేరు ఈ కారు వేరు కదా, అంటే కలర్ ఒకటే మోడల్ ఒకటే కదా, అక్కడతో సంతృప్తి పడదాం. అయితే మొన్న అత్తారండి దారేది వస్తే ఏంట్రా కొట్టవు మరి డాడీ, అందులో అన్ని బెంజ్లే కదా బాబు దండ పెడతా, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, అప్పుడు గడిచే కాబట్టి కొన్నాం, ఇప్పుడు నేను కొనుక్కోవాలి కదా నా వల్ల కాదు, ఇప్పుడు అలా చూద్దాం బాగా చెప్పారానికి. మా అమ్మ అడుగుతుంటుంది ఏం చెప్పేవారా, చెప్పేవానికి ఆయన అంటే పిచ్చి అని చెప్పేవారు. చెప్పలేదమ్మా పిచ్చి అప్పుడు ఉండేది, ఇప్పుడు అంటే ఇప్పుడు నార్మల్ గ్రౌండ్స్ పోయి అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అనేది కొంచెం ఏదో ఉంటుంది కదా, ఫ్రైడే రాగానే కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాలి. ఒక టైంలో గ్యాంగ్ లీడర్ టైంలో చిరంజీవి అంటే అసలు నాకు పిచ్చి అనమాట. గ్యాంగ్ లీడర్ సినిమాకి లక్ష్మీకళ థియేటర్లో తన్ను కూడా తిన్నాను నేను. ఒక ఇద్దరు ముగ్గురు నేను అప్పుడు 9th క్లాస్ ఏదో చదువుతున్నాను అనుకుంటా, థమ్సప్లు రెండు థమ్సప్లు ఇలా ఇలా కొట్టేస్తే అందరూ పడితే దమ్మ 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 మారారు. ఏంట్రా మా అక్క వాళ్ళందరితో ఇలా అది లైన్ లేడీస్ లైన్ లోపలికి దూరిపోయి ఇలా ఇలా అంటే ఏదో పిచ్చి పిచ్చి చేసేవాడిని. రంగీలా సినిమా కూడా అంతే, దేవి థియేటర్లో గ్రిల్ ఉంటుంది కదా దేవికి, ఆ గ్రిల్ పట్టుకొని పాకేసుకుంటూ టికెట్ల కోసం ఎన్నిసార్లు అండి, ప్రతిసారి నేను ఏది ఆ హాయిరామ పాట వరకు చూడటం సినిమా, ఆ సినిమా అవగాహన వచ్చాడు. ఇప్పుడంటే యూట్యూబ్ హాయిరామ అని కొడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు అప్పుడు లేదు కదా ఆ పాట కోసం సినిమా అంతా భరించాలి అలా ఉండేది, అట్లా ఉండేది. అంటే పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. సో బేసిక్గా చిరంజీవి ఇష్టమే, చిరంజీవి గారు అందరండి. అంటే నాకు ఎవరు బాగా చేస్తున్నా బలం అనిపించేస్తుంటారు, అసలు అక్కడి నుంచే పుట్టింది యాక్టర్ అవ్వాలి యాక్టర్ అవ్వాలని కోరిక. కానీ వెంకటేష్ గారికి కూడా కొన్ని సినిమాలు చూసిన భలే అనిపిస్తుంది, అబ్బా ఏం చేస్తాడు బాబు అని. అండ్ మీరు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలు ఇప్పుడు అంటే సర్దార్ గబ్బర్ సింగ్ అండ్ గోపాల గోపాల చేశారు రెండు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ ఆయనతో చేస్తున్నారు, ఇప్పుడు మరి దానికైనా ట్రై చేస్తున్నారా? త్రివిక్రమ్ గారు ఇప్పుడు చేయలేదు కాబట్టి, ఇప్పుడు చేయలేదు కదా మీరు. ఇప్పుడు డాలీది ఆయనది కళ్యాణ్ గారు చేస్తున్నాం, అది కూడా ఆటం రైడ్ అది కూడా చేస్తున్నాం. త్రివిక్రమ్ గారిది ట్రై చేయాలి, చేయాలి అది అది. అండ్ పూరి జగన్నాథ్ గారిది కూడా చేయలేదు. త్రివిక్రమ్ గారు అంతకుముందు కలిసే ఉండండి 3 సార్లు జనరల్గా, అంటే ఒకసారి జనరల్గా కలిసాం చేద్దాం నెక్స్ట్ ఫిల్మ్ అని అన్నట్టే అన్నారు. ఓకే చూడాలి ఈ సినిమా ఏమవుద్దని. ఓకే ఓకే. పూరి జగన్నాథ్ గారిని కూడా రాము గారే చెప్పారు వెళ్ళి కలవండి నేను చెప్తానని చెప్పి, 2-3 సార్లు ఆయన చెప్పాక వెళ్ళి కలిసాం, కానీ ఏంటో థింగ్స్ డింట్ గో ఫార్వర్డ్. ఆ తర్వాత ప్రతిసారి కలుస్తాం సరే నేను అంటే మేము ప్రాబ్లీ సినిమాకి ముందు కంటే ఆ మధ్యలో గ్యాప్ వచ్చే టైంలో కలుస్తున్నట్టు అనలే అట్లా సెట్ అవట్లా. సినిమా ముందంటే ఇన్స్టెంట్గా అయిపోతుంటాయి కొన్ని కొన్ని. ఓకే. అండ్ ఈ డ్యూ డైరెక్ట్ డైరెక్ట్ మామూలుగా ఇండస్ట్రీలో చాలామంది డ్యూలు ఉంటారు, డ్యూ డైరెక్టర్స్, డ్యూ రైటర్స్, డ్యూ రకరకాల అది అబ్బాస్ మస్తాన్ లాగా, ధర్మరక్ష ధర్మరక్ష ప్రభాకర్ అది పరుచూరి బ్రదర్స్ లాగా ఎంత అంటే ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా ఎంత సక్సెస్లో ట్రావెల్ అవుతున్నా కూడా ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో ఖచ్చితంగా అనిపిస్తుంటుంది అనవసరంగా ఈ కాంబినేషన్ మనం ఈ డిసిషన్ మనం తప్పు తీసుకున్నామా, అసలు ఈ జత కట్టేది కాదా అలాంటి ఎక్కడ ఏదో ఒక క్షణంలో అనిపించవచ్చు. చిన్న డిస్ప్యూట్ అనేది మనకు పర్సనల్గా 4 గోడల మధ్యలో ఉన్నప్పుడైనా అనిపించవచ్చు. అలాంటి ఇన్సిడెంట్ అలాంటి ఎప్పుడైనా మీకు అనిపించిందా మీ ఇద్దరిలో ఎవరికైనా? అంటే ఫ్రాంక్లీ చెప్తున్నారు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్రాబ్లం ఉండదు. అంటే బాణుతోటి మా వైఫ్కి నాకైనా చాలాసార్లు గొడవలు అవుతాయి జనరల్ చిన్న చిన్న, బాణుతోటి అసలు ఇప్పటివరకు నాకు గొడవ కాలేదు. నాకంటే ఏది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దగ్గర నుంచి, నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ఇప్పటివరకు ఎప్పుడు నాకు ఒకటే ఏంటంటే లేట్గా వస్తుంది చూసిన అది ఒకటి బాగా బీపీ రేజ్ అవుతుంటుంది. ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాలి 10 o'clock, ఇప్పుడు 11 1/2 hour 1 hour లేట్గా వెళ్తుంటారు, అలాగే ఒకటి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది.
సో ఒకటే, మిగిలినవన్నీ ఎవ్రీథింగ్ నాకంటే ఫైనాన్షియల్గా అన్నీ ఆర్డర్ చూసుకుంటాడు. బట్ నాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. క్రియేటివ్స్లో కూడా ఎప్పుడు అంత పెద్ద ఫైట్ చేసుకొని నాకు నచ్చింది చూపించారు, నీకు నచ్చింది చూపించారు అంతా కూడా లేదు. ఓకే, సో ఇద్దరం కావాలో చూసుకొని ఆయన ఐడియా వస్తారు, డిసిషన్ తీసుకుని ఇది బాగుంది అనుకున్న తర్వాత క్లయింట్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు లేట్ ఎందుకు వస్తారు మీరు? నైట్ ఎఫెక్ట్? అట్లేం లేదు, ఏమో తెలీదు, అంటే అలవాట్లో మారిపోయింది అది. లేట్ రావడం, లేట్ ఎందుకు వస్తారంటే లేట్ అనుకోండి. ఒకటి మాకు బాగా అంటే తిని మనమున్నటిదాకా ఆఫీస్ పక్కనే ఉండేది ఇల్లు, అట్లా దిగి మళ్ళీ నడుచుకుంటూ ఆఫీస్కి రావచ్చు. మాది ఎంత లేదన్నా అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ ఉంటుంది బాగా, అదొకటి బాగా దెబ్బేస్తుంటుంది. ప్లస్ ఇంకోటి నాకు కూర్చుంటే బద్ధకం వస్తుంది, నిజం చెప్తాను. కూర్చుని అలా ఇంట్లో కూర్చున్నాను అనుకోండి, టీవీ చూస్తూ కదల బుద్ధి అవ్వదు, ఇలా ఊరికే అలా లీన్ అయితే అలా పడుకున్నా కదల బుద్ధి కదా, మళ్ళీ కదిలితే మళ్ళీ కూర్చో బుద్ధి కాదు. ఇక పని ఏదన్నా పెట్టుకుంటే అయ్యేదాకా నడుస్తూనే ఉంటుంది మిషన్ లాగా. ఆట ఆ పొద్దున్నే కొంచెం లేజీగా అదోలా ఉంటుంది, ఎప్పుడో మధ్యలో ఇంటికి వెళ్ళినా వెళ్దాంలే అన్నట్టు అటు. సో కొంచెం స్లోగా కదులుతాను అక్కడ, అది కొంచెం లేట్కి కారణం. టీ తాగే అలవాటు బాగా కదా, ఆఫీస్లో టీ తాగి ఇంటికి వెళ్ళినా ఊరికే మా అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్తాను మధ్యాహ్నం స్కూల్ నుంచి. ఆఫీస్లో అప్పుడే టీ తాగినా కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే టీ అడుగుతాను, అది ఎట్లయినా అరగంట ఓ 15 నిమిషాలు అలా పడతాయి. టీ తాగి మెల్లగా మళ్ళీ సొల్లేసుకుని మా అబ్బాయితో మా అమ్మాయితో నాలుగు కబుర్లు చెప్పి మళ్ళీ మెల్లగా వస్తాను. మళ్ళీ ట్రాఫిక్, ఇలా మనోడు ఏంట్రా ఎంతసేపు అంటాడు. ఫోన్ చేయడం ఎక్కడ అంటే బయలుదేరినా అంటాడు. అంటే బయలుదేరడం అంటే వాడు అప్పుడే లేచాడని, సో చెప్పడు ఎప్పుడే లేచాడని చెప్పడు, బయలుదేరినా అని చెప్తాడు. బయలుదేరితే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాడేమో అనుకుంటా, 2 అవర్స్ తర్వాత వస్తాడు. అప్పటికి ఇట్లా ఫుల్ ఆనీగా ఉంటా. ఇది ఓకే, పొద్దున్నే ఫ్లైట్లు ఏమైనా ఉన్నాయన్నా, ఏదైనా క్లైంట్ మీటింగ్ ఉందన్నా నేను ఫస్ట్ ఫోన్ చేస్తానా చేయాలి, అలారం పెట్టుకొని చేస్తాను.